మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామ్కి డంపింగ్ యార్డ్ ప్రధాన రోడ్డుకు సంబంధించినటువంటి రోడ్డు దగ్గర ఉన్నాం. ఈ ప్రధాన రోడ్ ఏందంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఆర్మీ డెంటల్ కాలేజ్ తర్వాత సిఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ లాంటి ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి రోడ్డు. అట్లాగే సిటీ నుంచి వేలాది నిత్యం వేలాది చెత్తలారీలు ప్రయాణించేటటువంటి రోడ్డు. రాత్రి మగలు ఈ రోడ్డుకు ఎప్పుడు కూడా వందలాది వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. కానీ అట్లాంటి ముఖ్యమైన రోడ్డుకు ఇవాళ పెద్ద పెద్ద గుంతలున్నాయి, అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ రామ్కి యాజమాన్యం స్వలాభంతో కనీసం ఒక ఇక్కడ ఒక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ ఎందరో ఇందులో పడిపోవడం జరిగింది. కొంత రాత్రి అయిందంటే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. ఆ స్ట్రీట్ లైట్స్ లేకపోవడం ద్వారా ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవాళ రామ్కి యాజమాన్యం కనీస నివారణ చర్య అంటే ఒక ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఇలా పెట్టుకోలేని ఒక దౌర్భాగ్య పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహించాలని కూడా ఇలా ప్రజలు కూడా అడుగుతున్నారు. ఇలా పరిస్థితి చూస్తే కూడా అదే మనకు తెలుస్తుంది. మొత్తం రామ్కి డంపింగ్ యార్డ్ మురుగు నీరంతా వచ్చి రోడ్డు మీద చేయడంతో ప్రజలు తీవ్రమైనటువంటి అసౌకర్యం గురవుతున్నారు. సిఆర్పిఎఫ్ మల్కారం కీసర ఈ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రజలు అనేకమైనటువంటి తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాత్రి అయిందంటే ఇది నరకప్రాయంగా మారేటటువంటి ప్రమాదం ఉంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి రామ్కి యాజమాన్యం దీని మీద ఖచ్చితంగా ఒక చర్య నివారణ చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కూడా కోరుతున్నారు అని విజ్ఞప్తి చేస్తున్నారు.